ఓహో అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు అందుకేనా సైకో బూత్ పదం కాదు నంబర్ 1 హాలిడే సీఎం బూత్ పదం కాదు ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని అందుకేనా అంటే ఈ నాలుగో మూడో నాలుగో పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు నడివీధిలో కాల్చి చంపేయమన్నారు బంగార ఖాతాలో కలపమని చెప్పాడు ఇంత చీపురు తీసుకుని కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్ నేను ఇన్ని చెప్పలేదు స్వామి సార్ సిట్ విచారణ రిజల్ట్స్ మొత్తం కూడా లీక్ చేశారు నిన్న ఏదైతే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిన ఫుటేజ్ కూడా బయట సోషల్ మీడియాలో కానీ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది ఏంటి అసలు ఉద్దేశం ఏంటి అంటే మేము అవినీతి పరులమే అని వాళ్ళ వైకాపాకి అర్థమైంది వాళ్ళందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర వేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వైకాపా పార్టీ నిన్న అవినీతి పరులు ఆ ముద్ర దులుపుకునేదానికి ఇతర పార్టీలపైన బురద చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారిపైన అందుకే ఈ దొంగ కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం చేస్తున్నాం మేము విచారణ వీడియో బయటకు వచ్చిందని కోర్టులో చెప్పాం దాని గురించి కోర్టులో కూడా మాకు రిలీఫ్ రాల కానీ బయటకు వచ్చింది రాకూడదు నిన్న అసలు ఆ గేట్ దాటిన తర్వాత ఫోటోలు బయటికి రాకూడదు వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన అందుకే ఆ వీడియోలని బయట పెడుతున్నాం కానీ ఆ వీడియోలు బయట పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటాం చాలా పొరపాటు నేను చెప్పా కదా జగన్ పైన 38 కేసులు ఉన్నాయండి గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు కోడికత్తి కేసు ముందరికి వెళ్ళట్లేదు బాబాయ్ హత్య కేసు ముందరికి వెళ్ళట్లేదు అని ఎక్కడెక్కడ ఆగిపోయినా ఎవరిని అరెస్ట్ చేయలేదు దానిపైన వాళ్ళు మాట్లాడచ్చు కదా సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసేది మేము ఎక్కడ చేస్తున్నాం ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన ఈరోజు వాళ్ళే కదా మా పైన దాడి చేసింది ఈరోజు వాళ్ళే కదా మా నాయకుడిని జైలుకి పంపించింది సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ మేమా ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాం వాళ్ళ మేమా సారీ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ అరెస్ట్ తప్పు అంత పెద్ద అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వ్యక్తిపై దొంగ కేసు దొంగ ఆరోపణలు చేస్తాం దొంగ కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి మాడటం జరుగుతుంది మీడియా మిత్రులు చెప్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అంటే వెండెట్ట పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు జోహో సీఓ శ్రీధర్ వెమ్ము గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను కదన్నా ఫేక్ కేస్ ఒక సైకో జగన్ అని పెట్టి మా నాయకుడిని జైలుకి పంపించాడు అంతే అంటే ఈరోజు మేము ఏసీబీ కోర్టులో పిటిషన్ మూవ్ చేశాం నాకు లీగల్ పదాలు నేను అంత ఎక్స్పర్ట్ కాదు సో కొంచెం అటు ఇటు పలికినా నన్ను క్షమించాలి ఎందుకంటే ఇది మొదటిసారి లీగల్గా అన్నీ చూస్తున్నా నేను పిటిషన్ ఫైల్ చేశాం ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కారణం ఏంటంటే మాజీ నక్సలైట్సు గంజాయి స్మగ్లర్సు ఎర్రచందనం స్మగ్లర్సు ఫ్యాక్షనిస్టు
అంటే ఎవరిపైనైతే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం యూనో వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళని నియంత్రణ చేశారో వాళ్ళందరూ ఈ రోజు జైల్లో ఉన్నారు దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని ఉంది ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది మేము కోరుతాం జరిగింది దానిపైన ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది అది వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యచరణ మేము ప్రకటిస్తాం సార్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ సప్తసైనన్నారు మీ సంస్థజిన హెరిటేజ్ ప్యారెంట్స్ కనీసం ముయిలేదని చెప్పి ఆరోపణలు సోరిస్తే ఉంటరులు ఉంటరులు కానీ వాళ్ళు మిల్క్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ అందుకే మిల్క్ మేము పాలు సప్లై చేశాం దట్ ఈస్ ఇట్ రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది అక్కడ ఎల్లుండి నుంచి అన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటించబోతున్నాం ప్రజలు ఎట్ట చైతన్యం తీసుకురావాలి అదేవిధంగా మా నాయకుడిపైన జరుగుతున్న దాడి పెట్టిన దొంగ కేసులు ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి దానిపైన రేపు అన్ని పార్లమెంట్లో చర్చించి ఎల్లుండి నుంచి ఆ కార్యక్రమం మేము తీసుకెళ్తాం రేపు పర్మిషన్ అప్లై చేస్తా రేపు అంటే ఎంతమందికి ఇస్తారో బట్టి అమ్మ బ్రహ్మని నేను రేపు అధ్యక్షుల వారిని కలుస్తాను అధ్యక్షుల వారిని కలిసిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను కలవకుండా నాకే తెలుస్తుంది నాకే హాట్ లైన్ లేదు కదా లోపల కోర్టులోకి సారీ జైల్లోకి.